జీవితం మనకి ఎందుకు ఇవ్వబడింది? ఈ మానవ జీవితము ఒక బ్రిడ్జ్ లాంటిది. ఓ బ్రిడ్జ్ మనకి ఏం చేస్తుంది? ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ని కనెక్ట్ చేస్తుంది, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశాన్ని కనెక్ట్ చేసుకుంటుంది. సో ఆ బ్రిడ్జ్ అనేది కనెక్షన్ కోసం యూజ్ చేస్తాం. ఆ బ్రిడ్జ్లో మనము పర్మనెంట్గా ఉండిపోతామా? కాదు. ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే మనం పోర్ట్ బ్రిడ్జ్ని వాడతాం, అప్పుడు మనం ఏం చేస్తాం? టోల్ ట్యాక్స్ పే చేస్తాం, అక్కడ టోల్ పే చేస్తాం, టోల్ పే చేసి ఆ బ్రిడ్జ్ని దాటి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. మీరు ఎవరికైనా చూసారా ఆ బ్రిడ్జ్లోనే ఇల్లు కట్టేసుకున్నారు? అంటే అంత ఇంటెలిజెంట్ ఉందండి మాకు, బ్రిడ్జ్లో ఎందుకు ఇల్లు కడతాం? అక్కడ టోల్ ట్యాక్స్ పే చేసి ముందుకు వెళ్ళిపోతాం. అలానే ఈ మానవ జీవితం, ఈ భూప్రపంచంలో మనం వచ్చామంటే ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశం నుంచి మీరు భగవద్ధామానికి వెళ్ళడానికి లేదు, భూప్రపంచం నుంచే వెళ్ళాలి. మీరు ఇంద్రలోకంలో ఉన్నా, సత్యలోకంలో ఉన్నా, మీరు దేవతలతో ఉన్నా, మీరు పితృలోకంలో ఉన్నా, భగవద్ధామ వెళ్ళే దారి లేదు. ఇది ఒక బ్రిడ్జ్, ఈ భూప్రపంచం నుంచి దాటే వెళ్ళాలి. సో ఇది బ్రిడ్జ్. ఇక్కడ టోల్ ట్యాక్స్ పే చేయాలి, ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలి, మనం ఇక్కడ సెటిల్ అయిపోతున్నాం. చరిత్రలో లోమ ఋషి గురించి ఒక కథ వస్తుంది. ఆ లోమ ఋషికి ఎలాంటి వరదానం ఉందంటే, తన శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయి, ఆ రోమాలు వన్ బై వన్ ఎప్పుడైతే పోతాయి, చివరికి ఏమి మిగలకపోతే ఆ రోజు తన శరీరంని తను వదిలేస్తాడు, చనిపోతాడు. సో ఇప్పుడు మీరు ఊహించండి, ఎన్ని రోమాలు, ఆ రోమాలు కూడా ఎప్పుడు బయటికి వస్తారంటే, బ్రహ్మ తాలూక ఒక్క రోజు కంప్లీట్ అవుతే ఒక్కొక్క రోమ బయటికి వస్తుంది అన్నమాట. సో మీరు ఊహించండి, బ్రహ్మ తాలూక ఒక రోజు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? కలియుగంలో ఉన్నాము. కలియుగం అంటే 432,000 ఇయర్స్, 432,000 సంవత్సరాలు. ద్వాపరయుగ 864,000 ఇయర్స్. త్రేతాయుగ 12,96,000 ఇయర్స్. సత్యుగ 17,28,000 ఇయర్స్. ఈ చతుర్యుగ ఒకసారి సైకిల్ అవుతే, ఆ సైకిల్కి చతుర్యుగ అంటారు, లేదంటే ఒక దివ్య యుగం అంటాము. అలా 71 దివ్య యుగం అవుతే ఒక మన్వంతరం, అలా 14 మన్వంతరాలు అవుతే ఒక కల్ప, అలా ఒక కల్ప అవుతే బ్రహ్మ తాలూక ఒక రోజు, అలానే ఒక కల్ప బ్రహ్మ తాలూక రాత్రి. సో బ్రహ్మ తాలూక ఒక రోజు కంప్లీట్ అవుతే ఈ లోమ ఋషి తాలూక రోమ ఒక రోమం కిందకు పడుతుంది. అలా మొత్తం రోమాలు ఎప్పుడైతే పడిపోతాయి అప్పుడు తను చనిపోతాడు. సో మీరు ఊహించగలుగుతున్నారా తను ఎంతో చిరోకాలం బ్రతుకుంటాడు? అయితే ఒకసారి ఈ లోమ ఋషి తాలూక శిష్యులు అన్నారు, గురుగారు మీరు చక్కని తపస్సు చేస్తున్నారు, అంత బాగుంది, కానీ ఒక్క భజన్ కుటీర్ కడితే బాగుంది కదా, మీరు ఒకసారి ఈ చెట్టు కింద పడుకుంటారు, ఒకసారి ఆ చెట్టు కింద పడుకుంటారు, చక్కని ఒక గుడుసు కట్టామనుకోండి, మీరు చక్కగా అక్కడ భజన చేసుకోవచ్చు. లోమ ఋషి అంటారు, కట్టుకోవచ్చు, కానీ నేను బ్రతకడం ఇంత టైం కోసం మళ్ళీ కుటీర్ కట్టడం అంత టైం వేస్ట్ చేసే అవసరం ఏంటి? ఇప్పుడు మీరు ఊహించండి, ఎవరైతే చిరోకాల బ్రతుకుంటాడో తను అంటున్నాడు అనమాట, నేను బ్రతికేది ఇంతలో మళ్ళీ ఆ గుడుసు కట్టాలి, ఎందుకు అంత టైం వేస్ట్, భగవద్ నామం తీసుకుందాం. ఊహించండి ఆ లోమ ఋషి యొక్క కాలం ఎంత, మన కాలం ఎంత, కానీ మనం ఇంత చిన్న కాలంలో కూడా ఎన్ని టెన్షన్స్ తీసుకుంటున్నారు. సర్వ కృష్ణ 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 నగే, సర్వ కృష్ణ